భారత రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు నల్ల మనోహర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. సీఎం కేసీఆర్ పెద్దపల్లి అసెంబ్లీ బీఆర్ఎస్ టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి కేటాయించడంతో టికెట్ ఆశిస్తున్న నల్ల మనోహర్ రెడ్డి తీవ్ర నిరాశకు గురయ్యారు. గత 15 సంవత్సరాలుగా పార్టీకి సేవలు అందిస్తున్న తనకు గుర్తింపు లేకపోవడంతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు నల్ల మనోహర్ రెడ్డి ప్రకటించారు. రాజకీయాల్లో అవకాశాలు ఇచ్చి ప్రజాసేవకై 24 గంటలు కష్టపడి పనిచేస్తూ మన ప్రజలు బాగుపోలి ప్రజలు ఆపద ఉంటే పోయి అన్ని రకాల సేవా కార్యక్రమాలు చేసినాం నియోజకవర్గ వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా. కానీ బాధేస్తుంది, నన్ను నమ్ముకున్న వాళ్ళు నాకు న్యాయం చేయలేదు కనుక ఈరోజు నేను టీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తా ఉన్నాను. తప్పకుండా మీ అందరిని కోరేది ఏంటంటే నన్ను అభిమానించే పెద్దపల్లి నియోజక ప్రజలు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అందరినీ కోరేదంటే మంచిని ఆశీర్వదించండి, సేవకులను ఆశీర్వదించండి. రానున్న రోజులలో తప్పకుండా నేను పెద్దపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తా ఉన్నాను. తప్పకుండా నా పోటీ అనేది అవినీతి మీద, అక్రమార్కుల మీద, పేద ప్రజలను ఫీజుల వసూలు రూపంలో రాక్షసంగా పీడిస్తున్న నాయకుల మీద, ఎవరైతే సేవ పేరుతో రాజకీయాలకు వచ్చి దోచుకొని తింటున్నారో పెద్దపల్లిలో వారి మీద నా పోటీ. తప్పకుండా ప్రజలకు బాగు చేయాలి, ప్రజలకు మంచి చేయాలి, సేవ చేయాలి, ఆపదలు ఆదుకోవాలనేది నా యొక్క కార్యాచరణ. దీనికి మీ అందరి శక్తి ఆశీర్వాదం కోరుతూ రానున్న రోజులలో కార్యాచరణ ప్రకటిస్తా. తప్పకుండా ఈ యుద్ధం ఆగదు. ఎన్ని కేసులు పెట్టినా, ఎవరు బెదిరించినా, ఎవరు నన్ను బ్రతిమలాడినా తప్పకుండా రానున్న రోజులలో నేను బరిలో ఉంటున్నా. తప్పకుండా ఏ పార్టీ నుంచి అనేది అందరు ఆత్మీయులతో చర్చించి తప్పకుండా తగు నిర్ణయం తీసుకుని మీ అందరి సూచనలు సలహాలతో మీ అందరితో సంప్రదించాక ప్రజలందరినీ కలుస్తా, అన్ని గ్రామాలు తిరుగుతా, మీ అందరి అభిప్రాయం ప్రకారం తప్పకుండా రానున్న ఎలక్షన్లలో పోటీ చేసి మీ ఆశీర్వాదంతో తప్పకుండా గెలుస్తా. ఆ గెలిచే విజయం ప్రజల విజయం. ప్రజల కోసమే రాజకీయాలలో ఉన్నా. ఎన్నడూ పనులు చేసుకోలేదు, పైరవీలు చేయలేదు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. మరి ప్రజలకు మంచి జరగాలి, ఒక స్ఫూర్తిదాయకమైన యువత రాజకీయాలలోకి రావాలని ఎంకరేజ్ చేస్తున్న నాయకుడిని ఒక్క తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళే నలుగురు ఉండి వెనక నడిచి ప్రతి గ్రామంలో ఈ అమ్ముడు కొనుడు తలకాయలకు రేట్లు కట్టే విధానాన్ని తీసేయాలి. పనిచేసేవానికే అవకాశం రావాలి రానున్న రోజులలో. ఆ విధంగా మీరందరూ ఆశీర్వాదం, ఆ శక్తి నాకు ఇవ్వాలని కోరుకుంటూ మీ ఆశీర్వాదంకై తప్పకుండా ప్రతి గ్రామం తిరుగుతా, పని చేసుకుంటూనే తిరుగుతా తప్ప, ఆపదలు ఆదుకుంటూనే తిరుగుతా తప్ప, రాజకీయాలు ఈ ఏదైతే ఇవాళ ఓట్ల కోసం మనుషుల తలకాయలకు రేట్లు కడతా ఉన్నారో, ఏదైతే అందరి నీటి కండువాలు కప్పుడు అడు కండువాలు కప్పుడు చేస్తా ఉన్నారో, వాటన్నిటికి కూడా ప్రజలు తగిన రీతిలో గుణపాఠం చెప్తారు రానున్న రోజులలో. దీని అంతటికి కూడా ఆన్సర్ ఒక్కటే, మంచిని ఎంకరేజ్ చేయాలి, సేవకులను ఎంకరేజ్ చేయాలి. నన్ను మీరందరూ ఆశీర్వదించాలని కోరుకుంటూ తప్పకుండా ఈ రోజు జరిగిన పరిణామం చూస్తా ఉంటే, రాజకీయాలను చూస్తే కొద్దిగా బాధ అవుతా ఉంది. తప్పకుండా ప్రజలు మంచినే కోరుకుంటారు. ధర్మం నీతి మంచి అనేది ఎప్పటికి గెలుస్తుంది, వాటికి మనందరికీ చావు ఉంటుంది. కానీ మంచికి ధర్మానికి నీతికి చావు ఉండదు. కనుక మనం ఆచరించినా ఆచరించకపోయినా మూడు బతికే ఉంటే నేను ఆచరించేవాణి కనుక ప్రజలందరూ కూడా మంచిగా కోరుకుంటారు. కనుక ప్రతి గ్రామంలో నన్ను ఇష్టపడే వాళ్ళు, నన్ను అభిమానించే వాళ్ళు ఉన్నారు. తప్పకుండా మీరు ఎలక్షన్లలో పోటీ చేయాలని వారు అందరూ కోరుతున్నారు కనుక అందరి కోరిక మేరకు ఈ ఎలక్షన్లలో నేను బరిలో ఉంటున్నా. తప్పకుండా మీ అందరి ఆశీర్వాదం కోరుతూ మరి మీ అందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం.